ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం అన్నంలో నుంచి ఇలా కాయల్ని తీసి ప్లేట్లో పెట్టుకున్నాను నేను, చూడండి. సో నేను వచ్చేసరికి మీకు శాంపుల్గా చూపించడానికి రెండు కాయలు తీసుకున్నాను, ఎందుకంటే ఒక్కొక్కరికి 2 2 కాయల్స్ అని చెప్పాను కదా. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది వాళ్ళు తినేటప్పుడు కలుపుకొని తింటారనమాట. నేనైతే 2 కాయలు తీసుకొని నా ప్లేట్లోకి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కాయలు అనేవి వేడిగా ఉంది కాబట్టి చేత్తోనే అప్పుడు అప్పుడే మనము స్మాష్ చేసుకోలేము కాబట్టి కొంచెం ఇలా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి ఇందాక నేను ఫ్రై చేశాను కదా ఎండుమిరపకాయలు, సో వాటిని వేస్తున్నాను. నేను వచ్చేసరికి 2 తీసుకుంటున్నాను. ఈ మిరపకాయలు అంతగా మంటగా లేదు, వెనకాల తొడిమి తీసేసుకొని మిరపకాయని ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట. సో నేను వచ్చేసరికి 2 కాకరకాయలకి 2 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను. ఇవి అంతగా మంటగా లేదు కాబట్టి ఇవి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. సాల్ట్ అనేది మనం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే మనం ఈ మిక్చర్ని అన్నంతో కలిపి తినేటప్పుడు మళ్ళీ మనకి సాల్ట్ అవసరం లేకుండా ఉండడానికి కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి సాల్ట్. తర్వాత మనకి ఈ మిక్సర్లో స్పెషల్ వచ్చేసరికి ఆవాల నూనె, ఓకేనా? సో ఆవాల నూనె అనేది కంపల్సరీ కావాలి ఫ్రెండ్స్, ఇలా మనం ట్రై చేసి తినాలి అనుకున్నప్పుడు. ఈ ఆయిల్ వల్లే మనకి టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుందన్నమాట. సో ఆయిల్ అనేది నేను పోస్తున్నాను, మా అమ్మ పోస్తుంది. సో పోసిన తర్వాత ఈ మిక్చర్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం డైరెక్ట్గా అన్నం ప్లేట్లో అన్నం వేసుకొని అన్నంతో మామూలుగా మనం ఇలా అయితే కూర కలుపుకొని తింటామో సేమ్ అదే ప్రాసెస్లో ఈ కర్రీని ఇలా కలుపుకొని తినేయడమే అనమాట. సో మనం చూడడానికి మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ తింటే మటుకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కనుక ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్లయితే కొంచెం వింతగా ఉంటుంది, కానీ నెక్స్ట్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది అనమాట. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. టేక్ కేర్, బై బై, సీ యూ అగైన్.